హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ఈరోజు అయితే మనం కట్టెల పొయ్యి మీద ఈ అమ్మమ్మ చేతిలో జొన్న సంగటి నాటుకోడి పులుసు అయితే చేయబోతున్నారు. అది కూడా కట్టెల పొయ్యి మీద. అసలు వీళ్ళు ఎలా చేస్తారు? మామూలుగా అయితే మనం ఒక డిఫరెంట్గా చేస్తాం, జస్ట్ మిక్సీ వేసేసి హీట్ వాటర్లో కలిపేస్తాము. అది మన స్టైలే జొన్న సంగటి. కానీ పాత కాలపులో జొన్న సంగటి డిఫరెంట్గా చేస్తారంటండి. అసలు ఈ అమ్మమ్మ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మమ్మ. నమస్తే. మీ పేరేంటి? నా పేరు అల్లురమ్మ. అల్లురమ్మ గారు, మీరు జొన్న సంగటి మా రోజులో చూసినట్లయితే జస్ట్ మిక్సీ వేసేసి వేడి నీళ్ళలో కలిపేస్తున్నాం. మీరు ఎలా చేస్తారమ్మా? పుట్టి ఎసురు పెట్టి కట్టెలు పొయ్యి మడి చేసి జొన్నలు రోట పోసి కొడతాము. రోకలు బండ తీసుకొని రోకలు తీసుకుని కొట్టిన తర్వాత చెరుగుతామా. నోక్కు నోక్కు ఇది పొట్టుకు నూక నూక జరిగినమా. మూడు సార్లు కడిగినమా నీళ్లు పోసి మళ్ళా వడేసి మళ్ళా కొట్టి ఆ కొట్టిన పిండి పక్కకేసి నూక దాంట్లో పోసి ఎసురు పెట్టి మంట పెట్టి. ఇన్ని ప్రాసెస్ ఉన్నాయమ్మా, అది కష్టం అనిపిదా మీకు? కష్టం అయితే ఏం చేయాలా, చేసినాం రోజు చేస్తుంటారా? ఎవరు తింటారు మీ ఇంట్లో ఎక్కువ? మా ఇంట్లో పిల్లలు తింటారు. అది వరకు తాత ఉంటే తింటుండే. తాత ఉంటే తినేవారు. ఇప్పుడు పెద్ద కొడుకు బ్రహ్మయ్య ఇల్లు తింటారు. మామయ్య వాళ్ళందరూ తింటారు. మీరు బాగా ఏ వంట ఎక్కువ చేస్తారు? మేము బాగా మామూలు పోడుకుంటాం, సంగటి రొట్టెలు బాగా చేసుకుంటాం. రొట్టెలు? ఏమి రొట్టెలు? సొద్ద రొట్టెలు. అంతా కొట్టేసిన తర్వాత కట్టెల పొయ్యి మీద చేస్తారా లేకపోతే గ్యాస్ మీద కూడా చేస్తారా? గ్యాస్ మీద కట్టెల పొయ్యి మీద బాగుంటది. గ్యాస్ మీద చేస్తేనేమో ఒక రవ్వ ఈ సంగటాలు ఉంది. కట్టెల పొయ్యి ఏంటమ్మా? అసలు కట్టెల పొయ్యి మీద బాగుంటది. ఫస్ట్ ఏం వేయాలి? ఫస్ట్ నూక వేయాలి. అంటే నూక ఫస్ట్ వాటర్ పెడతామా. వాటర్ పెట్టినాక నూక పోతామా. నూక పోసి కాసేపు కూత కూత బాగా ఉడికినాక పిండి పోస్తాం. అంటే ఇప్పుడు మనం నూక వరకే వేసుకున్నామా? నూక వరకే వేసిన. ఓకే, పిండి పోయాలి. పిండి పోయాలి. మామూలుగా మనం చూసాం కదండి, ఇప్పుడు మామూలుగా వేస్తున్నారు, వాటర్ పెట్టేసి బాగా కాళ్ళు ఇచ్చాము, కాగిన తర్వాత నూక వేసాం. నూక మన రైస్ ఉడికినట్టు ఉడుకుతుందంట. సో ఉడికిన తర్వాత పిండి పోస్తాం. సో ఇప్పుడైతే మనం ఇంకా పిండి పోయలేదు కదమ్మా, పోయాలి. సో ఒకసారి మనం పిండి పోసేది కూడా చూద్దాం, ఎలా కలుపుతారో కూడా చూద్దాం. అంటే మామూలుగా మేమైతే గెంటితో కలుపుతూ ఉంటాము, మీరు ఎలా కలుపుతుంటారు? మాకు అది వరకు తెడ్లు గట్టెలు ఉన్నాయి, తెడ్డు గట్టెలు లేక ఇప్పుడు చలాకుతాం. ఒకసారి ఎలానో చూడమ్మా, ఎలా కలుపుతారో చూపండి. అది ఉడుకుతుందని ఎలా తెలుస్తుందమ్మా? పొగ్గలు పొగ్గలు పొంగుతాయి, పొంగినేసి. అంటే ఇది అంటే మొత్తం కలిపేసేయచ్చు కదమ్మా, ఎందుకు ఇది ఉడకబెట్టి విడివిడిగా? అట్లా కాదు, అవి ఉడకాలి బాగా. ఇది ఎమ్మట పోతే అడుగంటుంది. అట్లా రావాలి. మళ్ళీ ఉప్పు ఏమైనా వేస్తారా? ఉప్పు ఏదేంటి, వేసుకునే వాళ్ళు వేసుకుంటారు అనుకో. అట్లా వస్తుంది. దీంట్లో ఒక కాంబినేషన్ ఏది ఎక్కువ బాగుంటుంది అమ్మా? ఎందుకంటే మాకు ఈరోజు నాటుకోడి పులుసు అయితే పెట్టేస్తున్నారు. అయితే మీరు కావాలంటే పెట్టుకుంటారు. ఓకే, ఏదైనా చిలకాయ పచ్చడి బాగుంటుంది. శనగపప్పు వేసిన అలాగే మనం విజువల్ లో చూసినట్టు దీన్ని ఎలా దంచారు, పొట్టుని నూకని ఎలా వేరు చేశారు, ఈ పిండిని ఎలా ఎలా తీసారో చూసాము. సో ఇప్పుడైతే నూక అయితే ఉడికిపోయిందంట, అమ్మమ్మ అయితే ఇది వేసేసి కలిపేస్తుంది. చూద్దాం, ఇప్పుడే కలుపుతారమ్మా? కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలా? మామూలుగా మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం ఉండలు కడుతూ ఉండిద్ది, కానీ ఇక్కడ చూడండి అమ్మమ్మ తిప్పుతున్న ఉండలే లేవు, అసలు నీట్ గా కలుపుతున్నారు. సో ఇదే వీళ్ళ మ్యాజిక్ నాకు తెలిసి. కలిపేటప్పుడు నిప్పులు అవసరం మంట అవసరం లేదమ్మా? ఊరికి ఆ సగన అట్లా మగ్గుతుంది, మళ్ళా అడుగు నిప్పుల సగం మీనే ఇంకా చేసేస్తా. కష్టం అనిపిదా, సెగ ఇంత వస్తుంది కదా, ఈ సెగలో ఎలా చేస్తున్నారు వంట? గ్యాస్ మీద చేసుకోవచ్చు కదా. గ్యాస్ మీద చేస్తే కట్టెల పొయ్యి మీద బాగుండట్టు, గ్యాస్ మీద బాగుంటుంది, ఆ టేస్ట్ రాదు. సో మీ పిల్లలు మీకు ఎక్కువ ఏది ఇష్టపడతారు మీ నుంచి ఫుడ్? మా నుంచి సంగటి అప్పుడు వరకు తింటుండ్రు, ఇప్పుడు తింటాం లేదు. కావాలంటే ఇట్లా నాటు చేసుకుంటారు, చేపించుకుంటారు మీ చేత.
అసలు సగ అయితే చాలా వస్తుందండి, కానీ ఎంత ఓపికతో అయితే యమ్మమ్మ అయితే చూపిస్తున్నారు చూడండి. పాత కాలంలో అసలు యమ్మమ్మ ఏజ్ ఎంత ఉండేది, ఎంత ఉండిద్దమ్మ మీ వయసు? వయసు 60 70 ఉంటుంది. అంతున్నా కూడా ఎంత ఎనర్జీగా పనికి వెళ్తున్నారు అంటే, వీళ్ళు ఎనర్జీగా పనికి వెళ్తున్నారు, అన్ని పనులు చేసుకున్నారు. అసలు మనకి విజువల్ లో చూసినట్లయితే ఎలా దంచారు, ఎలా చెరిగారు, ఎంత సేపు కడిగారు, ఎంత కష్టం తెలుసా, అమ్మ ఒక్కటే మనకి దంచి చూపించారు. అసలు ఎంత గ్రేట్, మామూలుగా మనం పచ్చడి దంచుకోవడానికే ఓపిక లేక మిక్సీలు వేసుకుంటాం, కానీ ఈ అమ్మమ్మ మాత్రమైతే సూపర్ అంటే సూపర్ యాక్టివ్ గా ఉన్నారు. అసలు ఎంత ఓపికతో చేస్తున్నారైతే వంట. తిప్పిన తర్వాత ఎంతసేపు మగ్గ పెట్టాలి? 10 నిమిషాలు. ఇప్పుడు అయిందా? అయింది. 10 నిమిషాలు అయిపోయింది, మాకేసి వేసి ఇస్తారా? తినొచ్చా? తినొచ్చు. ఓకే, మనకైతే ఫైనల్ గా అయిపోయింది, అమ్మమ్మ వేసి చూపిస్తా టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఫైనల్ గా అయితే కట్టెల పొయ్యి మీద జొన్న సంగటి నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేద్దాం. ఇప్పుడైతే నేను నాటుకోడి మీద అదే ఈ జొన్న సంగటి మీద నాటుకోడి చారు అయితే వేసేసారు, సో టేస్ట్ చేసి చెప్తాను. నిజంగా చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంది. ఎలా అంటే మామూలుగా మనం జొన్న సంగటి చేసుకుంటాం, ఎలా అంటే మనం మిక్సీ వేసేస్తాం, మొత్తం గంట నానబెట్టేసి మిక్సీ వేసేసి వేడి వాటర్లో కలిపేస్తాము, కలిపేసి జస్ట్ మగ పెడతాం. కానీ చూసారా ఎంత ప్రాసెస్ చేస్తేనే ఇంత టేస్ట్ వచ్చింది. అందులో కట్టెల పొయ్యి మీద నాకైతే సూపర్ అంటే సూపర్గా నచ్చింది, అందులో నాటుకోడి పులుసు ఇంకా వేరే లెవెల్గా ఉంది. ఒకసారి యమ్మమ్మకి థ్యాంక్స్ చెప్దాం. అమ్మ నాకైతే సూపర్ అంటే సూపర్గా నచ్చింది, టేస్ట్ అయితే సూపర్గా ఉందమ్మా. అసలు మీ రోజులు మాకు మళ్ళీ రుచి చూపించారు, థ్యాంక్ యూ అమ్మా. ఇలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా టేస్ట్ ఉండిద్ది అని మళ్ళీ మాకు చూపించారు, థ్యాంక్ యూ. ఈరోజు చేసినాం, ఈ తడవ కూడా చేస్తూ మీరు చేసుకునే మట్టి చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సో అమ్మ అయితే చెప్పేశారు, మేమైతే చేసి చూపించాము, ఇక నుంచి మీరు కూడా మీ జనరేషన్ వాళ్ళు కూడా చేసి మాకు చూపియండి అని చెప్పి అమ్మమ్మ అయితే చెప్తున్నారు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. మీ సుమన్ టీవీ కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమార్.